ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ అంశాలపై ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం అందించాలని అదనపు కమిషనర్ శర్మద తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. అనంతరం అదనపు కమిషనర్ మీడియాతో మాట్లాడారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత సమయంలోగా పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ వేదికలో నగరపాలక సంస్థ ఈఈ సంజయ్, మేనేజర్ ఇనాయతుల్లా, ఇతర విభాగాల అధికారులు, సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు నగర ప్రజలందరికీ తెలిసిందే, ప్రతి సోమవారము కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో ప్రజల యొక్క ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించడం కోసము ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజున ఇప్పటి వరకు 21 ఫిర్యాదులను స్వీకరించడం జరిగింది. ఈ ఫిర్యాదుల్లో ఎక్కువగా మనకి టౌన్ ప్లానింగ్ సంబంధించి సర్వేను కోరుతూ, తర్వాత ఎంక్రోచ్మెంట్స్ని నిర్మూలించాలి అని కోరుతూ మనకి 5 అప్లికేషన్స్ రావడం జరిగిందండి. అలాగనే పబ్లిక్ హెల్త్ ఏవైతే అంటే వీధి కుక్కల బెడద ఉండటం కానీ, శానిటేషన్కి సంబంధించినటువంటి విషయాలు కానీ మనకి రావడం జరిగింది. 4 పిటిషన్స్ అలాగే వచ్చినాయి. డ్రింకింగ్ వాటర్ ట్యాప్ కనెక్షన్స్, తర్వాత డ్రైనేజీ ట్యాప్ కనెక్షన్స్, వీటి అసెస్మెంట్స్కి సంబంధించినటువంటి గ్రీవెన్సెస్ 4 వచ్చున్నాయి. అలాగే అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్, వారికి సంబంధించినటువంటి కాంపెన్సేషన్ రిలేటెడ్ ఇష్యూస్ 1 వచ్చి ఉంది. అలాగే అసెస్మెంట్, ఏదైతే అసెస్మెంట్లో కాస్త తేడాలు ఉన్నాయనేటువంటివి సంబంధించినటువంటి 3 ఫిర్యాదులు రావడం జరిగింది. అంటే వారి ఇంటి కొలతలకు సంబంధించిన అంత విధంగా రెవెన్యూ అసెస్మెంట్ వేయాలి, అందులో కాస్త మళ్ళీ ఒకసారి రీఅసెస్మెంట్ చేయించవలసిందిగా కోరున్నారు. అలాగే హౌసింగ్ స్కీమ్లో భాగంగా వాళ్ళు ఇంటి కోసం ఎవరైతే లబ్ధిదారుల వంతు వాటాను కట్టి ఉన్నారో వారు లబ్ధిదారుల వాటా సొమ్మును వెనక్కి ఇవ్వవలసిందిగా, ఇంటి నిర్మాణం నుంచి వారు వైదొలుగుతున్నట్లుగా ఇచ్చి ఉన్నారు. ఇటువంటి ఫిర్యాదులన్నింటినీ కూడా పరిష్కరించి వాటికి తగు పరిష్కారాన్ని చూపించడం జరుగుతుంది. మిగిలిన నగర ప్రజలందరూ కూడా ఈ ఫిర్యాదుల పరిష్కార విధానాన్ని వినియోగించుకొని వారికి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ పరిధిలో సిటిజన్ చార్టర్ అమలులో భాగంగా అందవలసినటువంటి పౌర సేవలు అందించడంలో, వాటిని తీసుకోవడంలో కనుక ఏమైనా ఇబ్బంది కనుక ఉన్నట్లయితే ప్రతి సోమవారం రోజు జరిగే గ్రీవెన్స్ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. శుభ శ్రావణం. బంగారు ఆభరణాల VA పై అప్ టు 50% ఆఫ్ CMR జ్యువెలరీలో శుభకరమైన శ్రావణానికి సంప్రదాయ ఆభరణాల శ్రేణి. శుభ శ్రావణ ఆఫర్, బంగారు ఆభరణాల VA పై అప్ టు 50% ఆఫ్. మీరు లెక్కించలేనన్ని న్యూ కలెక్షన్స్. IGI సర్టిఫై చేయబడిన లైట్ వెయిట్ ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు, సరికొత్త మోడల్స్ లభించును, లక్ష్మీ రూపులు లభించును. ప్రత్యేక విభాగంలో డైమండ్ కలెక్షన్స్, ముందెన్నడు చూడని అద్భుత కలెక్షన్స్, వెండి వస్తువుల పైతారకు మజూరీ లేదు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్, అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్, మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొందండి. CMR జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూర్. మాగుంట లేఅవుట్, నెల్లూర్. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూర్.